చిరంజీవి బాలకృష్ణ దొంగ పోలీస్ ఆట 1988 సంక్రాంతి టైంలో జరిగింది. మెగాస్టార్ మంచి దొంగతో నటసింహం ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో 1988 సంక్రాంతి బరిలో దిగారు. బాక్స్ ఆఫీస్ పోరు వీరి మధ్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీళ్ళ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే వీళ్ళిద్దరి ఫ్యాన్స్కి ఇక పండుగే. ఇప్పటికీ ఆ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ఇక వీళ్ళ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయంటే ఇక జాతరే. ఈ రెండు సినిమాలు 1988 సంక్రాంతి బరిలో ఒకరోజు గ్యాప్తో విడుదలయ్యాయి. ముందు రోజు మంచి దొంగ రిలీజ్ అయితే మరుసటి రోజు ఇన్స్పెక్టర్ ప్రతాప్ రిలీజ్ అయింది. ఇద్దరి దొంగ పోలీస్ ఆటని అందరూ ఆసక్తిగా చూశారు అప్పట్లో. ఈ రెండు సినిమాల్లో విజయశాంతి హీరోయిన్గా నటించడం విశేషం. మంచి దొంగ చిత్రంలో సుహాసిని గారు ఇంకో హీరోయిన్గా నటించారు. ఈ రెండు చిత్రాలకు హరినాథరావు సంభాషణలు అందించడం విశేషం. మంచి దొంగ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాల పోటీలో గెలిచింది ఎవరో చూద్దాం పదండి. 1988 చిరంజీవి చాలా సినిమాల్లో నటించారు. అయితే మంచి దొంగ చిత్రంతో ఆ ఏడాదిని మొదలుపెట్టారు చిరంజీవి. దేవి వరప్రసాద్ గారు మంచి దొంగ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాలు విడుదల సమయానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఫ్లాప్లతో మునిగి ఉండేది. భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు వణికిపోతున్న సమయం అది. అలాంటి సమయంలో మంచి దొంగ సినిమాలో రిచ్నెస్ని చూసిన ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. రాఘవేంద్రరావు పాటలో పూలు పండ్లు వాడకం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమాలో విజయశాంతి నాభిపై యాపిల్ పండును విసిరారు రాఘవేంద్రరావు గారు ఒక పాటలో. విజయశాంతి మొదటిసారి పోలీస్ గెటప్లో కనిపించింది ఈ సినిమాలోనే. 1988 జనవరి 14 విడుదలైన మంచి దొంగ మొదటి వారం 75 లక్షలకు పైగా వసూలు చేసి విజయం అందుకుంది. ఇక ఇన్స్పెక్టర్ ప్రతాప్ విషయానికి వస్తే నిర్మాత వై హరికృష్ణ కష్టకాలంలో ఉన్న సమయంలో బాలయ్య ఆయన కోసం సినిమాలో నటించారు. బాలయ్య ఎంత బిజీగా ఉన్నా నిర్మాత కోసం తక్కువ రెమ్యునరేషన్తో సినిమాలో నటించారు. 20 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే బాలయ్య కేవలం 10 లక్షలు తీసుకుని ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాలో నటించారు. ఏ కోదండ రామిరెడ్డితో చేయాలనుకున్నారు బాలకృష్ణ, కానీ నిర్మాత ఆల్రెడీ ముత్యాల సుబ్బయ్య గారికి మాట ఇవ్వడంతో ఆయన్నే తీసుకున్నారు. పెద్ద హీరోలతో అంతవరకు ముత్యాల సుబ్బయ్య సినిమా తీయలేదు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో మొదటిసారి పెద్ద హీరోతో సినిమా తీశారు ఆయన. భారీ బడ్జెట్కి పోకుండా కథని నమ్ముకొని సినిమా తీయండి అని బాలయ్య సూచించారు నిర్మాతకి. ఆ ప్రకారమే సినిమా నిర్మించారు. మంచి ఫామ్లో ఉన్న బాలకృష్ణ ఇలాంటి సాహసం చేయడం ఎంతో గొప్ప విషయం. ఈ సినిమా టైంలో 104 డిగ్రీల జ్వరంతో కూడా బాలయ్య షూటింగ్లో పాల్గొన్నారు. మంచి దొంగ చిత్రం విడుదల తర్వాత మరుసటి రోజు జనవరి 15 ఇన్స్పెక్టర్ ప్రతాప్ విడుదలైంది. విడుదలైన రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంతో నిర్మాత వై హరికృష్ణకి 29 లక్షల లాభం వచ్చింది. ఆ లాభంతో ఆయన అప్పులన్నీ కట్టేసుకున్నారు. శతదినోత్సవ వేడుకను జరపలేని పరిస్థితి నిర్మాతది. ఆయన అప్పులు తీర్చుకున్నారు కానీ 100 రోజుల వేడుక చేయాలంటే మళ్ళీ అప్పు చేయాలి. ఆయన పరిస్థితి చూసిన బాలయ్య 100 రోజుల వేడుక గురించి ఒత్తిడి చేయలేదు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగతో, నటసింహం బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో ఇద్దరు సంక్రాంతి విన్నర్స్గా నిలిచారు 1988. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.